అందరూ కష్టపడితే 2019లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన వికాస్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన సందర్భంగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా సంబరాలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ముఖ్య నాయకుల రాష్ట్ర స్థాయి సదస్సులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా కష్టపడి పనిచేస్తూ పోతే 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఏ శక్తి ఆపలేదని అమిత్ షా అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు వికాస్ పర్వం కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. గత 10 ఏళ్లలో యూపీఏ సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదని, అవినీతి పాలన సాగించారని విమర్శించారు. ఎన్డీఏ వచ్చాక అవినీతికి అవకాశం లేకుండా చేశామని అన్నారు. सभागार के अंदर जो कार्यकर्ता बैठे हैं उनके सर पर जिम्मेदारी है कि 2019 में भारतीय जनता पार्टी की सरकार बनाना. तेलंगाना के अंदर एक ऐसा संगठन खड़ा करिए जिस संगठन के बूते पर तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बने और दक्षिण में जाने का रास्ता तेलंगाना से होकर गुजरे. मित्रों, जिस प्रकार से भारतीय जनता पार्टी के काम का विस्तार हो रहा है, जिस प्रकार से भारतीय जनता पार्टी के काम को देश की जनता स्वीकृति दे रही है, मुझे लगता है तेलंगाना यूनिट ने भी पीछे नहीं रहना चाहिए. ये चैलेंज को उठाकर लोगों के बीच में जाना चाहिए. దేశంలో బీజేపీకి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే తనకు ఖచ్చితంగా నమ్మకం ఉందని, తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న 3 ఏళ్లలో పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు కర్తవ్య బోధ చేశారు. భాజపా సర్కార్ కే 2 సాల్ మోదీజీకి సర్కార్ కే సమాప్త్ హుయే. 2 సాల్ పహలే క్యా స్థితి థీ దేశ్ దేశ్ కా యువా నిరాశ, महिलाएं हताश थी, पूरा देश एक विचित्र प्रकार के अवसाद के अंदर घिरा हुआ था कि ये देश कहां पहुंचेगा, कहां जाएगा. कोई रास्ता दिखाई नहीं पड़ता था. महंगाई चरम सीमा पर थी. हर महीने एक घपला घोटाला भ्रष्टाचार बाहर पड़ता था. देश की सीमाएं सुरक्षित नहीं थी. दुनिया में देश का सम्मान आजादी के बाद सबसे नीचे जाकर रहा. ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో బీజేపీకి పాండవులలా 5 ఎమ్మెల్యేలు ఉన్నారని, వీరంతా ధర్మయుద్ధం చేసి 2019లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణలో ఉన్నటువంటి 5 గురు ఎమ్మెల్యేలు పంచ పాండవులు. ఇవాళ ధర్మం కోసం పనిచేసేటువంటి పంచ పాండవులు. ఇవాళ ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడుకొని ధర్మం విజయం సాధించే విధంగా అస్సాంలో 5 గురు ఎమ్మెల్యేలు ఉంటే అధికారంలోకి వచ్చినటువంటి మరి ఈ యొక్క ఈశాన్య రాష్ట్రంలో అదే యొక్క అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో అస్సాం ని స్ఫూర్తిగా తీసుకొని 5 గురు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి కార్యకర్తలంతా కూడా అస్సాం ని వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని మండల స్థాయిలో కూడా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి హన్స్రాజ్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న రోజులు బీజేపీ వేనని అమిత్ షా చేసిన హితోపదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.